హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇటీవల కాలంలో తెలుగు తెరపై గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయికగా అను ఇమ్మాన్యుయల్ కనిపిస్తుంది. ఒక చిన్నపాటి నవ్వుతోనే ఈ సుందరి గుర్రకారు మొదలు పోగొడుతోంది. అలాంటి అను ఇమ్మాన్యుయల్ తన తాజా చిత్రంగా శైలజారెడ్డి అల్లుడు సినిమా చేస్తుంది. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అను పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అది గ్రహించిన అను ఈ సినిమాలో తన పాత్ర చాలా ఈగోయిస్టుగా ఉంటుందని చెప్పింది. కాస్త పొగరుగా కనిపించే ఈ పాత్రలో తాను కొత్తగా కనిపిస్తానని అంది. ఈ తరహా పాత్రను చేయడం ఇదే మొదటిసారి అని, తనకి మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఇక తనకి తల్లిగా రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి.